హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు కువైత్ నుంచి మిస్టర్ వెంకట్రాజ్ గారు అండ్ శ్రీనాథ్ రెడ్డి గారు ఇద్దరు ట్రేడర్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఇద్దరు వచ్చి నా దగ్గర క్లాస్ తీసుకున్నారు. అంటే రియల్గా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా అంటే, చాలామందికి నేను ఓవర్సీస్లో మలేషియాలో ఉండే వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ తీశాను, యుఎస్లో ఉండే వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాను, చాలామందికి నేను తీశాను ఆన్లైన్ క్లాసెస్. బట్ వీళ్ళకి కూడా నేను చెప్పాను, సార్ మీకు నేను ఆన్లైన్ క్లాస్ తీస్తానని. బట్ వాళ్ళు, లేదు సార్ నేను మీ దగ్గర నేరుగా వచ్చి క్లాస్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి నేరుగా వచ్చి క్లాస్ తీసుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇక వాళ్ళు నేను చెప్పాను, ఎందుకు సార్ అంత దూరం నుంచి మీరు ట్రావెల్ అవ్వడం అని చెప్పి చెప్తే, లేదు సార్ ఖచ్చితంగా నేను మీ దగ్గర డైరెక్ట్గా వచ్చి క్లాస్ తీసుకోవాలి, మాకు కూడా కొద్దిగా వర్క్ ఉంది, ఇండియాలో పనులు ఉన్నాయి, అవి కూడా మేము చూసుకుంటాము అని చెప్పి వాళ్ళు నన్న దగ్గర ఎందుకంటే క్లాస్ వాళ్ళు ఆన్లైన్లోనే తీసుకో ఉండొచ్చు, అది పెద్ద విషయం ఏం కాదు. బట్ వాళ్ళు పర్టికులర్గా చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ఇక్కడి నుంచి మనం ఒక వన్ అండ్ హాఫ్ డే, వన్ డే మనం క్లాస్ తీసాం. ముందుగానే వచ్చి వాళ్ళు స్టే చేసి క్లాస్ తీసుకున్నారు. ఇద్దరు రియల్గా మంచి ప్యాషనెట్, అంటే ఒక యంగ్ అన్నమాట. ఇక్కడి నుంచి ఒక మంచి ఫ్యూచర్ మాకు. వాళ్ళ ప్రొఫెషన్ వేరు, డెఫినెట్గా వాళ్ళ ప్రొఫెషన్ వేరు, బట్ వాళ్ళు ఏంటంటే ట్రేడింగ్లో, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మేము ఎలా చేయాలి అనేది వాళ్ళు చాలా ట్రేడింగ్స్ కూడా చేసి ఎన్నో ఎంతోమంది దగ్గర ఆన్లైన్ కూడా వాళ్ళు తీసుకొని, ఆన్లైన్ ట్రైనింగ్స్ అన్నీ తీసుకొని, లేదు ఇక మీ వీడియోస్ మేము చూస్తున్నాం రెగ్యులర్గా, మీరు ఇచ్చే అన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి సార్ అని చాలా, అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది. అంటే రియల్గా చెప్పాలంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు చూస్తారు వన్ ఆర్ టూ మంత్స్ ఏంటి, ఎలా ఉంది అని. అంటే అన్నీ ఒక ఎగ్జాక్ట్గా ప్రిడిక్షన్ 90%, అంటే పర్ఫెక్ట్గా అన్నీ జరిగేటప్పటికి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది అసలు ఇందులో ఏం, అసలు పర్ఫెక్ట్గా అంత ప్రిడిక్షన్గా ఎలా చెప్పగలుగుతున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఒక క్లాస్ కూడా ఎలా ఉంటుంది, ఒక స్ట్రాటజీస్ మనం చెప్పించేది ఒక రెండు స్ట్రాటజీస్ మీ అందరికీ తెలుసు. ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ అ లైఫ్ టైమ్ అసెట్. అది ఫ్యూచరు చేసుకోవచ్చు, ఆప్షన్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే అలా డిజైన్ చేశాం మేము. కంటిన్యూగా ఒక ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి లెక్క చూసుకోమంటాను. ఎందుకు ఈ పాయింట్ నేను పదే పదే చెప్తానంటే, 1 మంత్ మనకు మైనస్ కూడా వస్తుంది, అది మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ ప్రాఫిటే కాదు కదా. చూడండి, ఈ మంత్ కూడా నవంబర్ మంత్, ఇప్పుడు నేను మిడిల్లోనే ఉన్నాం మనం, ఆల్మోస్ట్ ఒక 50,000 పైన మనకు ప్రాఫిట్లో ఉంది. ఇంకా మంత్ క్లియర్, ఇంకా ఎండింగ్ రాల, ఇంకా ఎండింగ్ వస్తే ఇంకెంత ప్రాఫిట్స్లో ఉంటామని మనకు తెలియదు. అంటే ఒక్క లాట్కే 50,000 అబోవ్ ప్రాఫిట్లో ఉన్నాం మనం. అంటే అదేలాగా ఒక 20,000-25,000 మైనస్ కూడా వచ్చిన మంత్ కూడా ఉంది, లేకపోలేదు, అదే నేను చెప్తున్నాను. బట్ ప్రాఫిట్ వచ్చేటప్పుడు అన్నీ ఓవర్కమ్ అయ్యి మనకి ఎనార్మస్ ప్రాఫిట్ వస్తుంది. మంచి, చూడండి, లాస్ట్ సైకిల్ 6 మంత్స్లో ఒక లాట్కి 2 లాక్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఈ సైకిల్ నడుస్తుంది, నెక్స్ట్ మార్చికంతా ఈ సైకిల్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందని మీకు క్లియర్గా తెలుస్తుంది, నేను చెప్తాను కూడా బ్రహ్మాండంగా. ఎందుకంటే ఈ రెండు స్ట్రాటజీస్, అంటే ముఖ్యమైనది స్టాక్ మార్కెట్కి కావాల్సింది ట్రేడింగ్కి ఒక స్ట్రాటజీ, ఇన్వెస్ట్మెంట్కి ఒక స్ట్రాటజీ, ఈ రెండు సమపాలంగా చేసుకొని, అంటే ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వచ్చి మనం రిటైర్మెంట్ ఏజ్లో కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. జాయిగా కూర్చొని చక్కగా ఒక స్టాక్ కొని ఒక 20 రోజులు మనం కామ్గా కూర్చుంటే ఒక 5%-10% రిటర్న్స్ అలా పడిపోతాం, అంత బ్రహ్మాండంగా వస్తుంది.
ఈ రెండు స్ట్రాటజీసే మనం సక్సెస్ఫుల్గా మనం ఇస్తున్నాము. ఇప్పుడు దగ్గర దగ్గర 100 పీపుల్స్ పైన మనం ట్రైనింగ్ ఇచ్చాము, 100 మందికి పైన ట్రైనింగ్ ఇచ్చాను. అందరూ ఒకే గ్రూప్లోనే మనం ట్రైనింగ్ చేస్తున్నారు. ప్రాఫిట్స్ అండ్ లాస్ అక్కడే షేర్ చేసుకుంటారు. అందరూ ఒక్కొక్క రోజు 40-50 వేలు కూడా ప్రాఫిట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ స్థాయికి వాళ్ళు ఎంత చేయాలో వాళ్ళు, ఎందుకంటే అందరూ కొంతమంది 20 లక్షలు పోర్ట్ఫోలియో చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 లక్షలు పోర్ట్ఫోలియో చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా. బట్ గ్రూప్ ఇస్ కామన్, అందరికీ ఒకే గ్రూప్లోనే అందరినీ నేను పెట్టాను. అందరూ ఒకే ట్రేడింగే చేస్తారు, బ్యాంక్ నిఫ్టీ ఎక్సలెంట్గా. ప్రాఫిట్ వస్తే అందరికి ఒకే, 100 మందికి ప్రాఫిట్ వస్తే 100 మందికి వస్తుంది, నష్టం వస్తే అందరికి 100 మందికి నష్టం వస్తుంది. చూడండి, అంటే అంత ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మనము ప్లానింగ్ కూడా. ఎందుకంటే నాకేంటంటే మనం క్లాస్ తీసామంటే వాళ్ళు మినిమం 1 ఇయర్ నాతో వాళ్ళని వాళ్ళు తెలిసిపోతుంది డెఫినెట్గా వాళ్ళకి అసలు దీని పవర్ ఏంటని. అందుకనే నేను కూడా జనరల్గా సింపుల్గా చెప్తాం, ఎక్కడైనా మనము ట్రైనింగ్స్ అన్నీ చూస్తాము, బట్ ఒక క్లాస్ తీసి ఒక అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టి వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. వాళ్ళు అడిగినప్పుడు మనకి ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఉండము, బట్ మనకి వాళ్ళకి డౌట్స్ అన్నీ వాళ్ళు మనల్ని ఏదైనా డౌట్ ఉంటే అందరు అక్కడే డిస్కస్ చేసుకుంటారు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది, అక్కడే క్లియర్ అయిపోతుంది, నా దాకా రాదు. అంత ఎక్సలెంట్గా వాళ్ళు చేస్తారు ట్రేడింగ్, అంటే అలా రెడీ చేశామా. అంటే ఒక ట్రేడర్ ఒక డిసిప్లైన్ ట్రేడింగ్ నేర్పించడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండి. ఎందుకంటే ఇంకోటి, మేము చెప్పించే స్ట్రాటజీస్ని మీ మైండ్లో ఎక్కడానికి మాకు వచ్చి రియల్గా అంత టఫ్ అవుతుంది. ఎందుకంటే అది చెప్పించి కంప్లీట్ చేస్తే కానీ నాకు సాటిస్ఫై అనిపించదు. అది చాలా ఇంపార్టెంట్, అది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనం December 25th and 26th చెన్నైలో ITC వెల్కమ్ హోటల్లో 2 డేస్ వర్క్షాప్ జరుపుతున్నాము. 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాను, బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఇట్స్ అ లైఫ్ టైమ్ అసెట్, ఇంకొకటి బాటమ్స్ ఎక్కడ కొనాలి, ఒక స్టాక్ బాటంలో కొని ఎన్ని రోజులు మనం వెయిట్ చేయాలి, టార్గెట్స్ ఎలా వస్తుంది అని ఒక ఎక్సలెంట్గా డిజైన్ చేస్తున్నాం. 2 స్ట్రాటజీస్, ఈ 2 స్ట్రాటజీస్ మనము ఎక్సలెంట్గా అందరికీ చెప్తున్నాను ఇప్పటికీ ఇంకా చెప్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకోవడానికి మీకు రియల్గా ఎలా చెప్పాలంటే, వన్స్ ఇది నేర్చుకున్నా అంటే ఇట్స్ అ లైఫ్ టైమ్ అసెట్. ఇది ఒక విద్య మన చేతిలో ఉంది అంతే, ఇక మనల్ని ఎవడేం చేయలేడు స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే ఏమండి, సంపాదించడానికి ఇంత దొరికితే చాలదా చెప్పండి? ఒక రూట్ అనేది దొరికితే చాలదు కదా, ఆ రూటే నేను చూపిస్తున్నాను. ఇది రూట్, ఇలా వెళ్ళండి, ఇది ఇక్కడ డబ్బు ఉంది, మనం ఎర్నింగ్ చేయొచ్చు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మేము డైరెక్ట్గా మనీ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలని చెప్పిస్తున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ ట్రైనింగ్. ఎందుకంటే మేము వచ్చి ఈ, మీరు జనరల్గా నాలెడ్జ్ కావాలంటే నా దగ్గరికి అవసరం లేదండి. ఎందుకంటే మీరు జనరల్గా నాలెడ్జ్ కావాలా, ఆ ఇండికేటర్స్ ఈ ఇండికేటర్స్ అది ఇది అంటే నాలెడ్జ్ కావాలంటే మీరు చక్కగా యూట్యూబే ఫాలో చేసుకొని ఫ్రీ నాలెడ్జ్ తీసుకోవచ్చు. రియల్గా మనీ ఎలా ఎర్నింగ్ చేయాలి, ఆ మనీ మార్కెట్లోంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, వచ్చిన డబ్బుని ఎలా కాపాడాలి. ఎందుకంటే మనీ వస్తుంది పోద్ది, అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉన్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన స్ట్రాటజీ యొక్క పవర్. చూడండి, ఒక 24 నెలల నుంచి 26 అయిపోయింది, 26-27 అయిపోయింది, 27 మంత్స్ నుంచి ఒక్క లాట్కి 7 లాక్స్ అబోవ్ ప్రాఫిట్లో ఉన్నాం. ఇంతకుముందు నేను 6 లాక్స్ చెప్పేవాడిని, ఇప్పుడు 7 లాక్స్ అబోవ్ ప్రాఫిట్లో ఉన్నాం. మీరు ఆలోచించండి, ఆ పోర్ట్ఫోలియో అప్పుడు పెరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు 6 లక్షల నుంచి మళ్ళీ దిగిపోవాలి కదా, ఎందుకు పెరుగుతుంది? అదే ఒక స్ట్రాటజీ యొక్క పవర్. పోర్ట్ఫోలియో అలా పెరుగుతూనే ఉంటుంది కొండలాగా, ఎందుకంటే ఇట్స్ అ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఒక్క లాట్కి చూడండి, 7.5 లాక్స్ దాకా ప్రాఫిట్ రన్నింగ్లో.
ఇది మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు మిస్టర్ మన రాజుగారు వెంకటరాజు గారు అండ్ శ్రీనాథ్ రెడ్డి గారు ఇద్దరు కువైట్ నుంచి చెన్నై వచ్చారు. వాళ్ళు మన దగ్గర క్లాస్ తీసుకున్నారు. వాళ్ళ స్పందన చూడండి, నేను ప్లే చేస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. సార్, శ్రీనాథ్ రెడ్డి గారు, రాజుగారు సార్, మీరు కువైట్ నుంచి వచ్చారు. రియల్గా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చాలామంది మన ఇండియాలో తీసుకున్నారు క్లాసెస్. మీరు క్లాస్ కోసమే నా కోసం ఎంతదూరం మీరు స్పెండ్ చేశారు వచ్చి. నేను వచ్చారు ఈరోజు మార్నింగ్ నుంచి మీ ఇద్దరికి నేను క్లాస్ తీసుకున్నాను. రియల్గా మీ ప్యాషన్ నాకు మార్నింగే అర్థమైంది. అంటే ఒక నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్, అది రియల్గా నాకు కూడా చాలా. ఇప్పుడు క్లాసు ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి ఏ ఊరు అని క్లియర్గా చెప్పండి. ఇక్కడి నుంచి కువైట్ ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారు, అసలు మమ్మల్ని నన్ను ఎలా ఫైన్ చేశారు, మీ పేరు ఏమి చెప్పండి సార్. నా పేరు వచ్చేసి ఇంకా సార్ రాజు. రాజు వచ్చేసి కడప సార్. ఓకే, రాజు మేడం. ఓకే ఓకే సార్. 10 సంవత్సరాలు నా కోవిడ్కి వెళ్ళి 10 ఇయర్స్. 10 ఇయర్స్ అయిపోయింది కోవిడ్కి వెళ్ళి. నేను యూట్యూబ్లో చూసాను సార్. యూట్యూబ్ టీవీ. ఓకే, మన టీవీ కట్టుకుంటుంది సార్. సార్ మేము ఫౌండ్ అవుట్ చేసి. ఓకే, మీరు చెప్పిన స్టాక్లు కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకే, అవి చూసి మీకు కాల్ చేశాను సార్. కాల్ చేసిన తర్వాత మీ దగ్గరికి కోర్ వచ్చినాం సార్. అపాయింట్మెంట్ తీసుకుని ఫిక్స్ చేసుకుని వెంకటేశ్వర గారే ఫోన్ చేసి. సరే, శ్రీనాథ్ రెడ్డి గారు ఫోన్ చేశాను సార్. మీరు క్లాస్ సరే ఎలా ఫస్ట్ మార్నింగ్ శ్రీనాథ్ రెడ్డి గారు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి సార్. నా పేరు శ్రీనాథ్ రెడ్డి సార్. నేను కూడా కువైట్లో ఉంటున్నాను, ఫోన్ చేసుకుని చెప్తున్నాను. నేను ఒక 6 మంత్స్ నుంచి చూస్తున్నాను స్టాక్ మార్కెట్ గురించి. మిమ్మల్ని యూట్యూబ్లో చూశాను నుంచి మీరు ఇచ్చిన క్లాసెస్ కానీ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ బాగా నచ్చాయి నాకు. అందుకని దాన్ని చూడటం వల్ల ఇది క్లాస్ ఖచ్చితంగా నేర్చుకోవాలని నేను కూడా నాకు ఇంట్రెస్ట్ వచ్చి మీకు కాల్ చేసి నేను అపాయింట్మెంట్ తీసుకొని ఆ డేట్కి ఇక్కడికి రావడం జరిగింది. సరే సార్, వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ అని నిజంగానే అనిపించిందా ఇప్పుడు క్లాస్ తర్వాత? నిజంగా అనిపించింది సార్. నిజంగా ఉందా? ఎలా అనిపించింది? బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్ క్లాస్ కూడా. ఓకే, అకౌంట్ పడటం అయితే ఇంకా సింపుల్గా ఉంది. ఓకే, అంటే ఖచ్చితంగా బాటమ్ని మీరు ఫైల్ చేయగలుగుతున్నారా? బాటమ్ ఫైల్ చేస్తాను. అంటే ఇక మీద ఒక షేర్ని ఎక్కడ కొనాలి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది సార్. ఇక మీద తప్పులు ఏదైనా చేస్తారా? బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది సార్? బ్యాంక్ నిఫ్టీ కానీ బాగుంది సార్. ఓకే, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే. ఓకే, అది కానీ అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సార్. సార్ ఏదైనా సరే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి మీరు ఎన్నో కొన్ని క్లాసెస్ కూడా చూస్తున్నారు అన్నీ, మన క్లాస్ ఎలా ఉంది, డిఫరెన్స్ ఎలా ఉంది, క్లాస్ ఎలా ఉంది? ఒక అంటే మీకే అంత కష్టం అని అనిపించిందా? కష్టం అంటే ఫస్ట్ లో అనుకున్నాను సార్ కష్టంగా ఉంటారేమో, ఏం చెప్తారో ఏమో అని. సరే, కానీ సింపుల్ గా ఉంది సార్. క్లాస్ ఎలా తీసాను సార్? శ్రీనివాసు గారు ఎలా తీసారు? శ్రీనివాస్ సార్ అయితే బాగా తీసాను సార్. ఓకే సార్, అక్కడ ఓర్క్ ఎక్కువ ఉంది. ఓకే, చెప్పింది 3 సార్లు చెప్పి అర్థం కాకపోయినా తీసుకోకుండా బాగా చెప్పారు సార్. క్లియర్ చెప్తారు. మీ గట్లో ఉంది సార్ క్లాస్? క్లియరా సార్? ఇంకా మీరు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే మీరు నా కోసం అక్కడి నుంచి దూరం వచ్చింది రియల్గా నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే అందుకనే మీకు నేను క్లియర్గా చెప్పాను వచ్చేటప్పుడు కూడా, నేను సార్ ఇది సబ్జెక్ట్ మనం తీసేది. ఎందుకంటే చాలామంది ఏదో ఊహించుకొని వస్తారు, బట్ మనం క్రిస్టల్ క్లియర్గా చెప్పాను బ్యాంక్ నిఫ్టీ అండ్ బాటమ్ అని చెప్పి. రియల్గా మీరు కూడా ఒక ప్యాషనెట్ ట్రేడర్గా ఉన్నారు, డెఫినెట్గా మనం చెప్పింది చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి సార్. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే శ్రీనివాసులు గారు క్లియర్గా చెప్పించారు ఆ బోర్డర్స్ ఏది దాటకూడదు. ఆ మనీ మేనేజ్మెంట్ కానీ అవన్నీ అయి కరెక్ట్గా మనం ప్రాఫిట్స్ ఎక్కువ వస్తుందని ఎక్కువ లాస్ వేయకూడదు,
మనం ట్రేడింగ్ చేసేటప్పుడు చూసారు కదా, ఇప్పుడు చూడండి కంటిన్యూగా ఒక 4 మంత్స్ 5 మంత్స్ ప్రాఫిట్ వస్తుంది, 1 మంత్ నెగిటివ్ వస్తుంది. ఆ నెగిటివ్ వచ్చినప్పుడు మనం వచ్చి తట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆ 1 మంత్ నెగిటివ్కి తట్టుకోలేదు, చిన్న నెగిటివ్స్ అవన్నీ మీరు చూసారు కదా. ఇంకా స్టాక్ మార్కెట్లో అప్పుడు ఎప్పుడు ప్రాఫిట్స్ రావంటే ఎలా వస్తుంది, కరెక్టే కదా, తట్టుకోవాలి. అది కూడా వచ్చి మనం కరెక్ట్గా మనీ మేనేజ్మెంట్లో అసలు మనం దాని గురించి భయపడాల్సిన పనే లేదు. నేను అదే చెప్పేది, అందుకే ఇప్పుడు మనం గ్రూప్లో కూడా ఇప్పుడు దగ్గర దగ్గర అందరూ మంచిగా ట్రేడింగ్ చేస్తున్నారు. ఒక 110 మంది దాకా ఉన్నారు, బ్రహ్మాండంగా ట్రేడింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని కూడా నేను ఆ గ్రూప్లోనే యాడ్ చేస్తాను. కొద్ది సపోర్ట్ మీకు లైఫ్ టైం ఇస్తాను ఉంటుంది. అంటే ఆ సపోర్ట్ ఎలా ఉంటుందంటే, మీరు మా దగ్గర ప్రియర్గా ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి వీక్ డేస్లో. సాటర్డే ఒక 1 అవర్ 1 అవర్ ఆ డౌట్స్ని మేము క్లారిఫై చేస్తాం. అది ఇప్పుడని కాదు, ఒక 6 మంత్స్ అయినా కూడా ఎప్పుడన్నా మీరు ఫోన్ చేసినా కూడా ఆ డౌట్స్ అనేది మేము క్లారిఫై చేస్తాం. ఎందుకంటే ట్రేడింగ్ వెళ్ళిన తర్వాత ఒక డౌట్స్ అనేది వస్తుంది, క్లియరా సార్? అందుకని, ఎందుకంటే మీరు వెళ్ళి ఇప్పుడే ఏదో కోట్లు సంపాదించేస్తారని నేను అనట్లేదు. బట్ క్లాసు మీకు ఒక అంటే సంపాదించగలమని ఒక నమ్మకం వచ్చిందా, ఫస్ట్ పాయింట్ అదే కావాలి, క్లియరా సార్? ఇంకోటి మీరు ఇచ్చిన మనీకి వర్తబుల్ అనిపించిందా, అది చాలా ఇంపార్టెంట్ సార్. లేదు లేదు చాలు సార్, ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే చాలా హై ఫీజు ఉంది అయింది సార్, ఫీజు వచ్చి ఎక్కువ అది ఇది అంటారు. అఫోర్డబుల్గా మీకు ఓకే అనింది, అంతే సాటిస్ఫైగా ఉంది, ఇచ్చిన దానికి వర్తబుల్ అనిపించింది, రైట్ సార్? ఆల్ ద బెస్ట్ సార్, బాగా చేయండి. నమస్తే సార్, క్లోజ్ సెషన్ క్లోజ్ చేస్తా, రైట్ సార్.